వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైతన్య టెక్టిక్స్ నా పేరు చైతన్య మీరు చూస్తున్న చైతన్య టెక్టిక్స్ సో అయితే మంచి ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ అనే టాపిక్తో నేను ముందుకు అయితే సో డైలీ మనకి అమ్వో లెవెన్ అయితే టెన్ అయితే అప్డేట్ పరంగా వచ్చింది ఎంఈవో నైన్ వచ్చిన తర్వాత లెవెన్ వచ్చిన తర్వాత ట్వల్వ్ వచ్చి అలాగే అప్డేట్ల పరంగా ఎంఈఓ అయితే ఎంఏ ఫోన్ అయితే అప్డేట్లు పరంగా అయితే పెంచుకుంటూ అయితే వెళ్తుంది కదా సో ప్రతి అప్డేట్కి కొత్త కొత్త ఫీచర్స్ తీసుకొస్తుంది పాత అప్డేట్లు మొత్తం ఆఫ్ చేసేస్తుంది దానివల్ల పాత అప్డేట్లకి అలవాటు పడిన వాళ్ళు కొత్త అప్డేట్కి కొంత టైం పడుతుంది అలవాటు అవుతాయి అలాగే పాత ఆప్షన్స్ కావాలని చాలామంది కొడుకుంటారు వాళ్ళందరికీ కొత్త ఆప్షన్స్ అయితే రాదు సో నేను పాత మోడల్ ఎంఈఓ పాత అప్డేట్ పరంగా నాకు నచ్చింది ఏంటంటే క్లియర్ కెప్చర్ డేటా ఏదైతే మన ఎక్సెప్ డేటా అంటే ఏంటి వీడియోలో ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఏదైతే మనం ఒక యాప్ ఓపెన్ చేసామంటే యాప్ క్లియర్ చేసిన రీసెంట్ లో ఉంచి ఆ యాప్ అనేది కొంత స్టోరేజ్ అనేది డేటా అనేది స్టోర్ చేసుకుంటది అది మనకు కనపడదు కేవలం సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇంతకు ముందు పాత ఎంఈఓ అప్డేట్ పరంగా సెట్టింగ్స్ లోకి వెళ్ళి కెప్చర్ స్టోరేజ్ లోకి వెళ్తే ఆప్షన్ ఉంటుంది అదర్స్ కింద కెప్చర్ డేటా సో ఆ రకంగా క్లియర్ చేసుకుంటా ఇది కానీ ఇప్పుడైతే అమ్మో అప్డేట్ పరంగా అయితే మనకైతే ఆప్షన్ అయితే లేదు మనం ఎప్పుడైతే స్టోరేజ్ లోకి వెళ్ళామో అప్డేట్ పరంగా మారింది కాబట్టి మనం కొత్త కొత్త ఫ్యూచర్స్ అయితే తీసుకొచ్చింది దానివల్ల మనకి ఇలా క్లియర్ డేటా కట్ట చేసుకోవాలంటే చాలా అంటే చాలా కష్టంగా ఉంది కదా సో ఎగ్జాంపుల్ మీకైతే ఎక్కడ ఉంది ఏంటంటే నేను కూడా క్లియర్ కట్కి వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మనకైతే ఎంఈఓ ట్వెల్వ్ పాయింట్ వన్ అప్డేట్ వచ్చిన నుంచి మనకైతే చాలా అంటే చాలా స్పెసిఫిక్ మాని మోడల్స్ మాని మనం యూజ్ చేసి థీమ్ మారింది అంతా మారింది కదా సో నేను జనరల్ థీమ్లో అయితే వీడియో అయితే చేస్తాను ఈ ఫోన్లో సో నార్మల్గానే థీమ్ మారింది అంతా మారింది సెట్టింగ్స్ ఇదివరకు స్టోరేజ్ అని ఆప్షన్ అయితే ఇక్కడైతే ఉండేది కానీ ఇప్పుడు ఆప్షన్ కూడా లేదు ఇప్పుడు నేను సచ్ బాల్లో సచ్ అయితే చేసి చూపిస్తాను సో నేను స్టోరేజ్ అయితే సెర్చ్ చేస్తాను సో ఇప్పుడు ఇప్పుడున్న మోడల్ ప్రకారం ఏవో నేను చూపిస్తాను చూడండి సో స్వచ్ఛంగానే అబౌట్ ఫోన్ అని వచ్చి అమ్మో వర్షన్ ఏంటి డివైజ్ ఏంటి స్టోరేజ్ అంత ఉంది ఏంటి దీని వ్యాపారం ఏంటి అని క్లియర్ కట్కి ఇలాగైతే వచ్చింది కదా సో దీంట్లో అయితే స్టోరేజ్ ఎంత ఉంది ఏంటి అని ఇక్కడ ఇలా క్లియర్ కట్కి అయితే చూసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ స్పేస్ అని ఉంది కదా డాటా కానీ కప్చర్ డేటా అంటూ విరిగా మనకి ఏదైతే యాప్ ఓపెన్ చేస్తే క్లియర్ చేస్తే విరిగా అంటూ ఒక ఆప్షన్ లేదు ఈ యాప్లో పాత అప్డేట్ వచ్చాక సో అది క్లీన్ చేసుకోవాలంటే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు మనం ఎప్పుడైతే డేటాని ఎప్పుడైతే ఏ ఫోన్లో కానీ ఏ ఆప్షన్ ఎక్కడైతే ఉందో ఇప్పుడు డేటా క్లియర్ చేసుకుంటాడో మనం అయితే మన ఫోన్ ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు అది ఎలాగే ఈ ఆప్షన్లో అప్డేట్ వచ్చాయి కానీ లేకపోతే పక్షా అందరూ ఎలాగే ఏంటైన్ అయితే అడుగుతున్నారు సో వాళ్ళ గురించి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి అలాగే ఎంఐ యూజర్స్ అందరికీ అంఐ ఎవరు ఎవరి ఫోన్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ డెఫినెట్ షేర్ అయితే చేయండి ఈ వీడియోని అలాగే మీ వాట్సాప్ స్టాటస్లో పెట్టండి ఎందుకంటే ఎంఐ యూస్ చేసే వాళ్ళు ఎంఐ ఫోన్ యూజ్ చేసే వాళ్ళందరికీ వీడియో మీరు ఇస్తే వాళ్ళకి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీరు ఈ అయితే షేర్ చేస్తే సో మన పాత్ సెట్టింగ్స్ కావాలంటే మనం అత ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి అప్లికేషన్ లింక్ ఎక్కడ మీ కాస్ట్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడికి అయితే డౌన్లోడ్ చేసుకోండి సో అప్లికేషన్ అయితే ఇది అప్లికేషన్ ఓపెన్ చేయగానే కొంత లోడ్ అవుతా కొంత టైం అయితే పడిగింది సో పాత సెట్టింగ్స్ ప్రకారం మనకైతే త్రీ సిక్స్టీన్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి సో త్రీ సిక్స్టీన్ సెట్టింగ్స్ లోడ్ అవుతా ఒక ఫైవ్ సెకండ్స్ అయితే పడతాయి ఫైవ్ సెకండ్స్ వెయిట్ చేయంగానే ఆటోమేటిక్గా మనకు పాత్ సెట్టింగ్స్ ఏ అయితే ఉన్నా ఏ టు జెడ్ అయితే వస్తాయి సో ఏ టు జెడ్ రాగానే మీకు క్లియర్ కట్గా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను पुत तो थीम की के थीम की सच बॉल के कर, बार ले ले थे స్టోరేజ్ అయితే సెట్ చేస్తున్నాను సో స్టోరేజ్ అయితే సెట్ చేయంగా నాకైతే కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చినాయి కదా సో ఈ ఆప్షన్స్లో నుంచి నేను వచ్చిన నేను కాలం కొన్న మోడల్లో ఏదైతే ఉందో నేను అదైతే సెట్ చేసి చూపిస్తాను సో చూశారు కదా పాత అప్డేట్ ప్రకారం అయితే దాని ప్రకారం అయితే ఇదైతే సెట్టింగ్స్ సో పాత అప్డేట్ ఎంఈ ఎలెవన్ ట్వెల్వ్ పాయింట్ వన్ అప్డేట్ రాకముందు సో వచ్చాకైతే మనకు అప్డేట్ ఎలాగొంది సో ఎంయు లెవెన్ ట్వల్ పాయింట్ వన్ అప్డేట్ వచ్చాక ఇలాగుంది సో లోగో మారింది సెట్టింగ్స్ మాని ఆప్షన్స్ మాని ఏ టు సైడ్ అయితే మాని రాకముందు అయితే సెట్టింగ్స్ ఎలాగ ఉండేది మనం ఇలా సెట్టింగ్స్ ఉన్నాం కానీ నాకు డేటా అంటే నాకు తెలవకుండా బ్యాక్గ్రౌండ్లో నాకు రన్ అయ్యే స్పేస్ నాకు ఉపయోగం లేని మెమరీ ఏంటంటే ఎయిటీ హండ్రెడ్ ఎంబీ అయితే ఉంది సో నేను రోజువారీగా క్లీన్ చేస్తాను మినిమం అయినా మెమరీ ఎంతో కొంత అయితే క్యాప్చర్ డేటా అనేది అయితే మళ్ళీ అయితే స్టోర్ అయ్యే ఉంటుంది సో విధంగా క్లియర్ చేసుకోవడం వల్ల మన ఫోన్ అనేది హ్యాంగ్ అవ్వకుండా ఉంటుంది అలాగే మన ఫోన్ అని చాలా ఫ్రీగా ఉంటుంది మనం యాక్సెస్ చేస్తాకి ఎటువంటి హ్యాంగింగ్ లేకుండా మనకి చాలా అంటే చాలా ఫోన్ స్పీడ్గా ఉంటుంది ఇది ఆప్షన్స్ వల్ల ఈ ఆప్షన్ లాగా చాలా మంది అయితే ఇబ్బంది పడుతున్నారంట సో వాళ్ళ గురించి ఈ వీడియో అయితే చేశాను ఈ వీడియో ఖచ్చితంగా అమ్మఏ యూజర్స్ అందరికీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది వాళ్ళందరికీ ఈ అమ్మఏ యూజర్స్ ఎవరైతే ఉన్నో వాళ్ళందరికీ షేర్ చేయండి అలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ మీరు వినాలనుకుంటే నేను అప్డేట్ ఎవరిని తీసిర్రో అప్డేట్ రాగానే మీకు అప్డేట్ చేయాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో లైక్ ఇచ్చి వీడియోని అయితే స్కిప్ చూ స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వీడియోకి లైక్ ఇచ్చుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తా మర్చిపోకుండా సీ నెక్స్ట్ వీడియో బాయ్